మళ్ళీ ఇంకా ఆరంభం లేదు, ఇంకా దండుపాడలేము, తీస్తే ఇంక వేరేలా తీయాలంతే స్టోరీ. ఇంక ఇది అయితే అక్కడతో కథం మొత్తం లేపి అవతలు పాడేశారు. ఇంక జైల్లో లేరు, ఎక్కడా లేరు. సినిమా అయితే చాలా 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 సూపర్. అసలు ఇప్పుడున్న సస్పెన్స్ థ్రిల్లర్లో మనకి మళ్ళీ ఈ మూవీ అన్నమాట. ఓకే బ్రో, చూసేదాకా మనకు తెలియదు సినిమా అసలు సస్పెన్స్ బయటికి రావడానికి కానీ అసలు ఫోన్ మాట్లాడడానికి కూడా ఎక్కడ మిస్ అయిపోతామో సీన్లు అన్నంత ఇదిగా ఉంది. అసలు చాలా సూపర్. పూజ ఎగిరి తన్నే షార్ట్ ఒకటి ఉంటుంది హైలైట్. పోస్ట్ మార్టం చేశాడు బాడీలతోటి, మామూలుగా లేదు. పోలీస్ ఆఫీసర్ మొత్తం గుడ్లు గిడ్లు కాళ్ళు చేతులు మొత్తం లేపు అవతలు పాడేశాడు. సినిమా అయితే చాలా బాగుంది. మీరు అందరూ డల్లుగా ఉంటే నాకు ఏం అర్థం కాదు. మీరు అది క్వశ్చన్స్ అడిగితే మాకు అన్న చెప్పడానికి ఉంటుంది. టిఫిన్ చేయలేదా స్వామి? స్వామి సూపర్ స్వామి. సినిమా వేరే లెవెల్. ఇంకా అంటే మనకు ఆ పాత దండుపాలెం సినిమాలకి ఇప్పుడు ఉన్న సినిమాలకి ఏంటంటే కొంచెం లవ్ స్టోరీ యాడ్ చేసి కొంచెం స్వామి సార్ను కొన్ని కొన్ని రొమాన్స్లు అయ్యి యాడ్ చేశాడు. కానీ జనాలకి కొంచెం అలా కూడా ఉండాలి కదా, ఎక్కువ వైలెన్స్ కాకుండా కొంచెం ఇది కూడా ఉంటే బాగుంటుంది. సూపర్ స్వామి. సినిమా అసలు మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. మొత్తం రొమాన్స్ అండ్ కామెడీ. శ్రీను అండ్ రామప్రసాద్ ఉన్నారంటే ఫుల్ కామెడీ అసలు. అండ్ లాస్ట్కి కూడా పోలీస్ అసలు కొడతాడు ఒక్కొక్కళ్ళని. అందులో ఒక లేడీ రౌడీ ఉంది, అది మామూలుగా లేదు అసలు. తను కూడా చాలా యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేసింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ చాలా బాగా చేశారు. హీరో నుంచి చిన్న క్యారెక్టర్ వరకు అసలు ఎవరు తగ్గేది లేనట్టు చేశారు. ఫుల్ కామెడీ అండ్ రొమాన్స్ అయితే అసలు తట్టుకోలేము బాబాయ్. లాస్ట్కి నరకేశ్వరుడు పోలీసు అది మొత్తం కళ్ళు మూసేసుకుని అంతకుంది. సాంగ్స్ అంటే లాస్ట్కి ఒకటి ఉంది తగ్గేదిలే, అది చాలా బాగుంది. అన్నిట్లలో అంటే సన్నగా ఉన్న అమ్మాయిని చూపిస్తారు కదా, ఇందులో కొంచెం చెప్పి ఉన్న అమ్మాయిని చాలా వెరైటీగా చూపించారు. తగ్గేదిలే అన్నట్టు సినిమా. తగ్గేదేలే సినిమా చాలా అంటే చాలా బాగుంది. దండుపాలెం సినిమాలు ఒక మూడో నాలుగు వచ్చినాయి కదా, దీనికి ఎండ్ ఇచ్చేశారు. మూడు సినిమాలు చూస్తే ఎంత ఫీల్ అయ్యారో, ఎంత ఎనర్జెటిక్ ఉంటారో, ఈ సినిమాతో అంతే ఉంటుంది. కానీ ఆ దండుపాలెంలో వాళ్ళ బ్యాచ్ని చంపే సీన్ ఒక 10 నిమిషాలు ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటిదాకా అలాంటి సీన్లు రాలేదు. ఆ నరకుడు అయితే ఇంతవరకు రాలేదు. చాలా అంటే చాలా బాగుంది ఆ విలనిజం కానీ. మళ్ళీ దీంట్లో రాంప్రసాద్ గెటప్ సీను, రంగశాలం మహేష్, రచ్చ రవి, శ్రీ సాయి కుమార్ తమ్ముడు రవిశంకర్ గారి విలనిజం చాలా అంటే చాలా బాగుంది. సో హీరోయిన్ రొమాన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ ఒక ట్విస్ట్ ఇస్తుంది, ఆ ట్విస్ట్ అయితే లాస్ట్ దాకా మనకు తెలియదు. అది ఆ ట్విస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సినిమా. అయితే చాలా చాలా బాగుంది అన్న. నవీన్ చంద్ర గారు అయితే ఒక పక్కగా లవ్ స్టోరీస్ తీస్తూ ఇలాంటి స్టోరీ కూడా తీస్తున్నారు. డైరెక్టర్ శ్రీనివాస రాజా చాలా అంటే చాలా బాగా తీసుకెళ్ళాడు. ఫ్లాష్ బ్యాక్ చెప్తూ మళ్ళీ ప్రజెంట్ చూపిస్తూ చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ మాస్ ఆడియన్స్ కోసం అయితే ఈ సినిమా 10 సార్లు చూడొచ్చు. ఆ నరకుడు సీన్ పూజ గాంధీ అని ఒక ఆమె ఉంది, ఆమె గాల్లో లేచి తంటుంది ఈ విలన్ని. చాలా అంటే చాలా బాగుంది అన్న. అందరూ చూడాల్సిన సినిమా తగ్గేదేలే. భయ్ నేను చూసిన సినిమా తగ్గేదేలే, నవీన్ చంద్ర గారిది. సో సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలే సినిమా. సో చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు ఎప్పుడో మనం దండుపాలెం 1, 2, 3 చూసాం, 4 చూసాం, ఇది 5 అనుకోవచ్చు ఖచ్చితంగా. సెకండ్ హాఫ్లో దండుపాలెం గ్యాంగ్ దించారు భయ్, అక్కడ జైల్లో వేస్తారు, ఇక్కడ నుంచి జైల్లో తప్పించుకొని వస్తారు. తప్పించుకొచ్చి ఏ పోలీస్ అయితే అరెస్ట్ చేశాడో. సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడండి, నవీన్ చంద్ర గారు యాక్టింగ్ చేంజ్ చేశారు. ఏ మాత్రం ఎక్కడ దాక్కుండా దాన్ని ఏమంటారు, మిరమైజో మిస్మరైజో చేశారు. సో సాంగ్ లాస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది భయ, ఐటమ్ సాంగ్. మధ్యలో లవ్ సాంగ్ ఉంటుంది రొమాంటిక్. ఇద్దరు హీరోయిన్లతో వేడి పుట్టించారు భయ. నవీన్ చంద్ర మాలాంటి సింగిల్స్కి అమ్మాయిలు దొరకలేదంటే ప్రతి ఒక్క హీరో ఇద్దరు హీరోయిన్లతో చేస్తున్నారు. మా పరిస్థితి మాకు అర్థం కావట్లేదు. అయినప్పటికీ సినిమా చాలా బాగుంది, మీరు అందరూ చూడండి. చాలా అంటే దండుపాలి సెకండ్ హాఫ్ భయ, 5/5 out of 5. సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ, అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ, సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. యా హిట్ టీవీని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. హిట్ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హిట్ టీవీ తెలుగు. మీరందరూ కూడా హిట్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. హాయ్ అండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ. ప్లీజ్ వాచ్ హిట్ టీవీ, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.